నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. రాజమండ్రి రూరల్ స్థానిక ఆవరోడ్లోని తూర్పు రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న గుంటల్లో చేపలు పట్టిన రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మరియు చెట్టి బలిజర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్. రాష్ట్రంలో అవినీతి తప్ప అభివృద్ధి ఎక్కడా లేదని, నీతి కామడ దూరంలో ఈ ప్రభుత్వం ఉందని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో చేపట్టిన 16 నెలలైనా పంచాయతీరాజ్ గ్రామ మండలాల్లో మరియు మున్సిపల్ ఆర్ఎన్బి రోడ్లు ఎక్కడా మరమ్మతులు కానీ కొత్తగా నిర్మాణం చేపట్టలేదని, రోడ్లు మరమ్మతులు లేక పెద్ద పెద్ద చెరువులను తలపిస్తున్నాయన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో అన్ని రోడ్లపై చేపల చెరువులను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ఆదాయ మార్గం కల్పించాలని, చేపలు పట్టుకునే లీజులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవ్వాలని ఎద్దవా చేశారు. 40 లక్షల రూపాయలు అప్పు తెచ్చి ఎక్కడ అభివృద్ధి చేసినా పాపాను పోలేదని, ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప అభివృద్ధి మాత్రం గడప కూడా దాటటం లేదని అన్నారు. రోడ్లు వెంటనే.